విషయంలో కూడా మానిపులేట్ చేశాడు అనేది ఆ ప్రధాన ఆరోపణ. సార్, 57 సంవత్సరాలు మేము మా తాతగారు ఇక్కడే పుట్టారు, మా నాన్నగారు ఇక్కడే పుట్టారు, నేను కూడా ఇక్కడే పుట్టా. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, ఒకవేళ నేనే డామినేషన్ చేసి నేనే మానిపులేట్ చేస్తే ఇన్ని సంవత్సరాలు కలిసి వ్యాపారం చేస్తావా సార్? అరే వద్దురా నాయన, నీకు నాకు వద్దు. ఎవడు బతుకువాడు బతుకుదాం అనుకుంటారు తప్ప, ఊరికైనా మానిపులేట్ చేసేస్తే భయపడటానికి నేనేమన్నా రౌడీనా? నాకేమైనా బ్యాక్గ్రౌండ్ రౌడీ షీటర్ ఉందా? ఎవరికైనా ఆరోపణ మారుతరావు అట్లా ఇట్లా అని అన్నారు, కానీ శ్రవణ్ అట్లాంటి ఇట్లాంటి అనలే కదా. మారుతరావు మీద రకరకాల ఆరోపణలు వచ్చినా అమృత చేయబట్టి, ఆ అమృత చేసిన టార్చర్కి, అమృత చేసిన చెత్త పనికి, అమృత చేసిన చిల్లర పనికి మొత్తం ఇవన్నీ జరిగినాయి. నేనేమి ఎక్కడ కూడా చేస్తే ఊరున్నది కదా, ఎవరైనా కలిసి ఉంటారా? నేను మ్యానిపులేట్ చేసి బెదిరిస్తే చిన్నపిల్లగాడ మారుతరావు. మారుతరావు గురించి మీరు చాలా రకాలుగా విన్నారు కదా, చాలా రకాలుగా ఊహించుకున్నారు, చాలా రకాలుగా చెప్పినారు. అట్లాంటిది నేను ఎక్కడన్నా బయటపడ్డనా? నేను బెదిరించేవాడైతే నా పేరు హైలైట్ అవుతుంది కదా సార్. ఒక బిల్డింగ్ ఉన్నది అది మారుతరావుది, ఒక బిల్డింగ్ ఉందంటే మారుతరావుది, ఒక కాలనీ ఉంటే మారుతరావుది. అట్లాంటిది నేను బెదిరించేటట్టు మొత్తం నా పేరు వస్తుంది కదా, మారుతరావు పేరు ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఏంటంటే మారుతరావుని చావగొట్టేంతవరకు ఎమ్మడి పడి మారుతరావు అనుకున్న ఆస్తి కోసమని చేసే చెత్త ఆలోచనలు ఇవన్నీ.